సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎం వెంట ఆయన సత్యమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య తీవ్రమవుతూ ఉండటం, ఇవాళ నుంచి టీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీఎంఓ కేంద్ర మంత్రి కార్యాలయాల అపాయింట్మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది. అపాయింట్మెంట్ లభించకపోతే ఢిల్లీ కేంద్రంగా ఈ అంశంపై వివిధ పార్టీల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ దంపతులు వైద్య పరీక్షలు కూడా చేయించుకోనున్నారు. ఉప్పుడు బియ్యం కొనేది లేదని తేల్చి చెప్పడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ నుంచి ఈ నెల 11 వరకు వివిధ ఆందోళన కార్యక్రమాలు ప్రకటించింది టీఆర్ఎస్. అందులో భాగంగా 11 పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. అయితే ఈ దీక్షలో సీఎం పాల్గొంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతానికి 3 రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉంటారని తెలుస్తోంది.